నమస్కారం సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఈ రోజు తెల్లవారుజామున కన్ను మూశారు. కరోనా వైరస్ బారిన పడిన ఆయన నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందారు. 71 సంవత్సరాల అహ్మద్ పటేల్ కరోనా బారిన పడి కన్ను మూయడంతో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాస పాత్రుడిగా పేరుగాంచిన అహ్మద్ పటేల్ ఇవాళ తెల్లవారుజామున 3:30 తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు ఫైజల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అహ్మద్ పటేల్ మృతికి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధం గురించి గుత్తా విలేకరులకు వివరించారు. అహ్మద్ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని ఆయన దేవుడిని కోరుకున్నారు. హరితహారం కార్యక్రమంలో నాటబోయే మొక్కలు పెంచేందుకు అన్ని గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలని, పాలిథిన్ సంచుల్లో మట్టిని, గేట్ కంచె ఏర్పాటు, సీడ్ ప్రొక్యూర్మెంట్ వంటి పనులు ఈ నెలాఖరులో పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలు, ఈసీలతో కలెక్టర్ మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రకృతి వనాలు, నర్సరీలు, స్వచ్ఛ భారత్ మిషన్ల పనులు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 29 వరకు ప్రతి గ్రామంలో 50 మందికి తగ్గకుండా కూలీలు ఉపాధి హామీ పనికి వచ్చేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వై శేఖర్ రెడ్డి, జెడ్పీసీఓ వీరబ్రహ్మచారి, డీపీఓ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ యుగా తులసి ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు కొలిశెట్టి శివకుమార్ కోరారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ ఆ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన యాత్ర ఛాయా సోమేశ్వరాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం తులసి మొక్క నాటారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ యుగా తులసి ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు కొలిశెట్టి శివకుమార్ కోరారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ ఆ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన యాత్ర ఛాయా సోమేశ్వరాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేసి అనంతరం తులసి మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో ఛాయా సోమేశ్వరాలయం చైర్మన్ గంట్ల అనంతరెడ్డి ఆధ్వర్యంలో యాత్ర సభ్యులకు పూర్ణ కుమంతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నల్ల వెంకటేశ్వర్లు, బాలకృష్ణ, అమర్జీ, కన్నెబోయిన వెంకట్, కట్టెగుమల రవీంద్రారెడ్డి, శ్రీనివాసాచారి, వేణు, తోట నాగరాజు, మేడి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఒక డిమాండ్ చేస్తూ యుగతులసి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఒక యజ్ఞం ఈరోజు ఒక యుద్ధంలోగా మారబోయేటువంటి లక్ష్యం ఈరోజు మీరందరూ చూడవచ్చు. వేలాది మంది గోభక్తులు ఈరోజు గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని చెప్పేసి గలమెక్కుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను అలా కోరేది ఈరోజు ఉదయమే పార్వతీ శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం చెరువుగట్టులో ఆ పరమేశ్వరుని కార్తీక మాసం చాలా అద్భుతమైనటువంటి మాసం. ఈ మాసంలో ఆ పరమేశ్వరుని దర్శించుకొని గోవు గోసని స్వామివారికి విన్నవించి గోవుని జాతీయ ప్రాణి ప్రకటించాలన్నటువంటి వినతి పత్రాన్ని అక్కడ సమర్పించి అక్కడి నుంచి నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి శ్రీ ఛాయా సోమేశ్వరాలయానికి ఇప్పుడే వచ్చాము. మీరందరూ కూడా అతి పురాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి ఈ దేవాలయంకి నేను మొదటిసారి రావడం, ఈ దేవాలయం చూస్తుంటే చాలామంది దీన్ని శిథిల అవస్థలున్నటువంటి పరిస్థితి తీసుకురావడం అంటే ఇక్కడ ఏదో దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఇండస్ట్రియల్ పార్క్ కోసం ప్రతిపాదించిన భూముల్లో రైతులు పంటలు పండిస్తున్నారనే వాస్తవిక రిపోర్టును ఇచ్చి ప్రజలను రక్షించాలని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి డిమాండ్ చేశారు. చిట్యాల తహసీల్దార్ కృష్ణారెడ్డికి వినతి పత్రం అందించి విలేకరులతో మాట్లాడారు. చిట్యాల మండలం వెలిమినేడు పరిధిలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం అధికారులు సూచించిన భూముల్లో రైతులు వరి, పత్తి, పండ్ల తోటలు, ఆకుకూరలు పండిస్తూ రైతాంగం ఉపాధి పోతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు దుబ్బాక వెంకటరెడ్డి, రైతులు పీసాటి మాధవరెడ్డి, అర్రూరి శ్రీనివాస్, అర్రూరి శివకుమార్, గుర్రం జంగయ్య, భిక్షంగౌడ్, మంకాల మంగమ్మ, కొండె మాధవి, నరసింహ, శ్రీకాంత్ పాల్గొన్నారు.
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆసుపత్రి కార్మికులకు కనీస వేతనం 21,000 ఇవ్వాలని మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 26న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్మికులంతా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుతూ నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలను సవరిస్తూ పని గంటలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచించడం చాలా దారుణమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా కార్మిక హక్కులను పూర్తిగా బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేస్తున్నారని విమర్శించారు. ఈ నెల 26న ఉదయం 10 గంటలకు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో నిర్వహించే సార్వత్రిక సమ్మె బహిరంగ సభలో కార్మికులు అత్యధికంగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఫానెన్ వెంకట్రావు, యూనియన్ రాష్ట ఉపాధ్యక్షులు సిహెచ్ నిర్మల, యాదగిరి, జానయ్య, సైజులు, లింగస్వామి, దేవేందర్, గణేష్, శివశంకర్, కవిత, రవి, పద్మ, వీరమ్మ, భాగ్యమ్మ, రజిత, నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ కేబుల్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది మనది మనందరిది సిటీ కేబుల్.